అందరికీ నమస్కారం అండి. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, రైటర్గా జన్మనిచ్చిన ముప్పలేని శివగారికి, దర్శకుడిగా పునర్జన్మనిచ్చిన మా దిల్ రాజు గారికి, శిరీష్ గారికి శిరస్సు వంచి పాదాభివందనం. కళ నిజమైన రోజు, నిజం కళగా అనిపించే రోజు, ఈ రెండు ఒకరోజు రావడం అనేది నాకు ఈరోజు ఇక్కడ జరుగుతుంది. అంటే ఒక రైటర్గా వచ్చి ఒక డైరెక్టర్గా అందరి మన్ననలు పొందే సినిమా తీయాలనే కళ ఈరోజు నిజమైతే, ఖైదీ సినిమాకి తణుకు నరేంద్ర థియేటర్లో ఎన్నిసార్లు చూసామో లెక్క లేనన్ని సార్లు చూసి, ఆయన ఖైదీ నెంబర్ 150 సినిమాతో నా సినిమా పక్కన ఒక చిన్నగా రిలీజ్ అయ్యి, ఆయన మా సినిమాని అభినందించడానికి వచ్చిన ఈ రోజు నిజంగా నా జీవితంలో మరచిపోలేని రోజు. థ్యాంక్ యూ సార్. ఈ సినిమాలో శర్వానంద్ గారిది ఒక డైలాగ్ ఉంటుంది, లాస్ట్లో చెప్తారు, మన వాళ్ళని కూడా పరాయి వాళ్ళుగా చూసి ఏమీ చేయని ఈ రోజుల్లో పక్క వాళ్ళని కూడా తన వాళ్ళగా చూసుకుని అంత మంచి మనసమ్మ ఈయనది అని ప్రకాష్ రాజు గారు. సో తన సినిమాల గురించి తప్ప పక్క సినిమాల గురించి ఏమాత్రం పట్టించుకొని ఈ రోజుల్లో తన సినిమాతో పాటు పక్క సినిమా కూడా ఇంత సక్సెస్ అయితే వచ్చి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న చిరంజీవి గారికి పాదాభివందనం. ఈ సినిమా ఇంత విజయం సాధించడానికి కారణం పిల్లల మీద ప్రేమ ఉన్న ప్రతి తల్లిదండ్రుల విజయం మా శతమానం భవతి, తల్లిదండ్రుల మీద గౌరవం ఉన్న ప్రతి పిల్లల విజయం మా ఈ శతమానం భవతి. ఎందుకంటే ఇందాక రాజుగారు చెప్పారండి, సినిమా సక్సెస్ అనేది, సినిమా సక్సెస్ విజయాన్ని డబ్బు ఇస్తుంది, పేరు ఇస్తుంది, కానీ మాకు ఈ శతమానం భవతి సినిమా గౌరవాన్ని ఇచ్చింది. సో మాకు ఈ గౌరవాన్ని ఇచ్చిన శతమానం భవతి సినిమా చేయడానికి కారకులైన మా దిల్ రాజు గారికి, శిరీష్ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ విజయంలో ప్రతి ఒక్కరిది ప్రతి ఒక్కరిది పాత్ర ఉందండి. చాలామంది సినిమా చూసి ప్రకాష్ రాజు గారు, జయసుధ గారు చాలా తక్కువ మాట్లాడారు, కొంచెం ఎక్కువ మాట్లాడి ఉంటే బాగుండేది అన్నారు. కళ్ళలో కోటి భావాలు పలికించే ఆర్టిస్టులు వాళ్ళు, వాళ్ళు ఏంటండి ఎక్కువ మాట్లాడేది? వాళ్ళ భావాలకు తగ్గ మాటలు రాయలేని నాది, రాయలేక వాళ్ళ కళ్ళతో యాక్ట్ చేస్తే ఈరోజు మురిసిపోయిన దర్శకుడిని నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే శర్వ గారు, కథ వినగానే ఫస్ట్ టైము నేను ఫుల్ ఫ్లెజ్డ్గా కథ విని వెంటనే ఓకే చేశాను, చాలా బాగుంది, మంచి సినిమా అవుతుంది అన్నారు. ఈరోజు చూసిన ప్రతి ఒక్కరూ కూడా అదే మంచి సినిమా అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అనుపమ, తెలుగులో అద్భుతంగా డబ్బింగ్ చెప్పు, నాకు వచ్చి రాని ఇంగ్లీష్లో నేను నీకేదో సీన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, నీకేం అర్థమైందో తెలియదు, చాలా బాగా చేసావు, ఇంకా అర్థమయ్యేలా చెప్పండి, ఇంకా బాగా చేసేదాన్ని. థ్యాంక్ యూ సో మచ్. నరేష్ గారు, ఈరోజు కంగారాజ్ అనే ఒక క్యారెక్టరే సినిమాలో నవ్వులు పూయిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంద్రజ గారు, సిజ్జు గారు, అందరూ, ఈ సినిమా సక్సెస్ అందరిది. ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే మా సమీర్ రెడ్డి గారు, అందరూ 49 రోజుల్లో సినిమా ఇంత అద్భుతంగా తీశారు అంటే క్రెడిట్ మొత్తం మా సమీర్ రెడ్డి గారిది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మిక్కీ సార్, ఆడియోతో సినిమా సగం సక్సెస్, రీ రికార్డింగ్ చూసిన తర్వాత ఫుల్ సక్సెస్ అని హ్యాపీగా నమ్మాము, ఆ నమ్మకం నిజమైంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎడిటర్ మధు గారు, సినిమా చాలా ఫాస్ట్గా అయిపోయింది, అసలు చూసినట్టే లేదు అన్నారు, చాలా బాగా కట్ చేశారు, ఎడిట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా సినిమాని జనాల దగ్గరికి తీసుకెళ్ళడానికి కారణమైన మా త్రిమూర్తులు, మా వంశీ గారు, మా నానిగారు, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే సినిమా షూటింగ్లోనే నువ్వూగిన ఉయ్యాల ఒంటరిగా ఊగాల అనే ఫస్ట్ సాంగ్లో షార్ట్ తీస్తున్నప్పుడు అక్కడ ఉన్న శిరీష్ గారు, సతీష్ ఈ ఒక షార్ట్తో చెప్తున్నాను ఈ సినిమా హిట్, 100% ఇది జనాల అందరికీ నచ్చుతుంది అని చెప్పి ఆ రోజు నుంచి ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ శిరీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది పెద్దల ముందు ఇంతసేపు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు, మా శతమానం భవతిని అందరూ తమ సినిమాగా చేసుకుని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్.